బాక్సింగ్ క్రీడకు నిజామాబాద్ జిల్లా ఎంతో ప్రసిద్ధి. అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు ఇక్కడి క్రీడాకారులు. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ తో పాటు ఆరుగురు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో ప్రతిభ చాటారు. అయితే బాక్సింగ్ పై ఎంతో ఉత్సాహం ఉన్నా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. బాక్సింగ్ అకాడమీ కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బాక్సింగ్ కు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఒక నిఖత్ జరీన్, ఒక ఉసామోద్దీన్ లాంటి క్రీడాకారులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిజామాబాద్ కీర్తిని ఇంపడింపజేస్తున్నారు. ఇక్కడి ప్రతిభను అక్కడ చాటుతున్నారు. దేశ విదేశాలకు సంబంధించిన క్రీడాకారులను ఓడించి నిజామాబాద్ చరిత్ర సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా పేరు మారుమోగుతోంది. బాక్సింగ్లో రాణిస్తున్నారు. ఇటీవల నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించగా, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్లో ఉసామోద్దీన్ ఇక్కడ బ్రాంజ్ మెడల్ సాధించారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మనకు నిఖత్ జరీన్ కు కోచింగ్ ఇచ్చినటువంటి శంషాముద్దీన్ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, అకాడమీలో ఇప్పటివరకు మనకు నిజామాబాద్లో ఎంతమంది బాక్సర్లు జాతీయ అంతర్జాతీయ సంబంధిస్తారు, ఎట్లా ఉంది ట్రైనింగ్? నిజామాబాద్లో బాక్సింగ్ కోచ్ లేదు. సేప నుంచి కానీ సై నుంచి కానీ నిజామాబాద్లో బాక్సింగ్ కోచ్ లేదు. కానీ నేను ఒక ప్లేయర్ ఉండగా అందరి పిల్లలకి నేను ఆనరీ కోచింగ్ ఇస్తున్నా. ఆనరీ కోచింగ్లో మన ఫస్ట్ టైం లో కూసుకున్నా బుర్రే బతారం సాద్ ఫారూఖ్, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్లేయర్ సాద్ ఫారూఖ్ కే బాద్ ఫహీముద్దీన్ అభి ఓ ఇండోనేషియా మే హే ఓ బి ఇంటర్నేషనల్ ప్లేయర్ దో ప్లేయర్ ఏ సిక్స్ ప్లేయర్స్ ఆపు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ హే జో నిజామాబాద్ సే తయారు హే హే ఔర్ ఏ తయారు జో హే హే సిర్ఫ్ మేరీ అప్నీ మెహనత్ కి వజహ సే ఔర్ బచ్చనో కి మెహనత్ కి వజహ సే ఇస్కే లియే మేరే కో కిసీ కోయి గవర్నమెంట్ కా ఎస్ఎఫ్ కా సాయి కా కోయి సపోర్ట్ నహీ మిలా. ఇస్ సిర్ఫ్ మేరా అప్నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కే సాథ్ యే లోగ్ వహాన్ తక్ తయారు కర రహా హూ. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు బాక్సింగ్ సంబంధించి. ఒకవేళ మనకు ఈ అకాడమీ వస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి? వాస్తవంగా ఈరోజు ఒలింపిక్ సంబంధించిన క్రీడా సంఘాల్లో దాదాపు 33 క్రీడా సంఘాలు ఉంటాయి. ఆ 33లో కూడా ఈరోజు బాక్సింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడ, చాలా సంఘర్షణ చేయాల్సినటువంటి క్రీడ. ఈ క్రీడను మరి ఈరోజు బాక్సింగ్ మనము నిజామాబాద్ జిల్లాలో మనకు దాదాపు 6 ఇంటర్నేషనల్ క్రీడాకారులు అంటే ఇది మనం చాలా గర్వకారణం. అంతేకాకుండా దాదాపు 20 పైన జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి గౌరవ వేతనం లేకుండా మరి ఆయన అసోసియేషన్ సెక్రటరీగా ఉంటూ ఇటు కోచ్గా అన్నీ ఆయన పర్సనల్గా క్రీడాకారులను గ్రౌండ్కు తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయిస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ అకాడమీ అంటూ ఉంటే అకాడమీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, కావాల్సినటువంటి మెటీరియల్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రింగ్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అకాడమీ అనేది చాలా అవసరం. కానీ మీరు అన్నట్టుగా మేము నిజామాబాద్ జిల్లాలో అకాడమీ కోసం దాదాపు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 2019లో అక్కడ వీసీఎండ్ ఎండి గారికి స్పోర్ట్స్ అథారిటీలో ప్రత్యేకంగా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి కరస్పాండింగ్ రావడం జరిగింది. దాని తర్వాత కమ్యూనికేషన్ ఏమైందో మాకు అందుబాటులో లేదు. ఇంకా చాలామంది రూరల్ గ్రామీణ స్థాయి క్రీడాకారులు కూడా బయటకు వస్తారు. తప్పకుండా అకాడమీ పట్ల గవర్నమెంటు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా దృష్టి సారించాలని మా కోరిక. అయితే అకాడమీకి సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ చేసి ఒక అకాడమీ శాంక్షన్ చేస్తే ఇంకా చాలామంది ఒలింపిక్స్లో రాణించే సత్తాగల క్రీడాకారులు జిల్లాలో ఉన్నారని అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5.